దావోస్ పర్యటనలో భాగంగా అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానితో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి శ్రీధర్బాబు, ఇతర అధికారులు అదాని సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. అదానిని తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెలా ఆయనతో చేతులు కలుపుతారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. దావోస్ పర్యటనలో భాగంగా అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానితో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి శ్రీధర్బాబు, ఇతర అధికారులు అదాని సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. అదానిని తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెలా ఆయనతో చేతులు కలుపుతారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. దావోస్ పర్యటనలో భాగంగా అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానితో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి శ్రీధర్బాబు, ఇతర అధికారులు అదాని సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. అదానిని తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెలా ఆయనతో చేతులు కలుపుతారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. దావోస్ పర్యటనలో భాగంగా అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానితో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి శ్రీధర్బాబు, ఇతర అధికారులు అదాని సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. అదానిని తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెలా ఆయనతో చేతులు కలుపుతారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. For more interesting updates, do like, share and subscribe to Volga News.